అనేది పురాతన కాలంలోనే ఉండేది కానీ అది నేటికి కొనసాగుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఆధునిక బానిసత్వం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కామన్ గా మారింది దీంతో ఆధునిక బానిసత్వం తీరు ఏ విధంగా దీనివల్ల ఏ ఏ దేశాలు ఈ వ్యవస్థ కొనసాగుతోందన్నది ఆసక్తికరంగా మారింది చాలా సంవత్సరాల క్రితం బానిసత్వం ప్రపంచంలో చాలా సాధారణం అరబ్ దేశాల నుండి పాశ్చాత్య దేశాల వరకు బానిసలను వారు పాలించే ప్రదేశాల నుండి తీసుకెళ్లారు ఇప్పుడు ఇది చాలా దేశాల్లో చట్టం ద్వారా నిషేధించబడినప్పటికీ ఇప్పటికీ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యాభై మిలియన్ల మంది బానిసలుగా జీవిస్తున్నారు గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్లో పేర్లు ఉన్న దేశాల్లో ఉత్తర కొరియా అగ్రస్థానంలో ఉంది ఈ దేశంలో ప్రజలపై జరుగుతున్న అకృత్యాలు వింత చట్టాల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు ఉత్తర కొరియాలో బానిసలు కూడా వస్తువుల్లా ఎగుమతి చేయబడతారు ప్రస్తుతం ఇక్కడ నూట నాలుగు పాయింట్ ఆరు మంది బానిసలుగా ఉన్నారు అంటే జనాభాలో పది మందిలో ఒకరు బానిసలుగా ఉన్నారు వెరిత్రియా మౌరిటానియా వంటి ఆఫ్రికా దేశాలకు ఎనభైలోనే ఇక్కడ బానిసత్వం చట్ట విరుద్ధంగా ఈ ధోరణి నేటికి కొనసాగుతోంది దీని తర్వాత యుఐఈ కువైట్ సౌదీ కూడా ఈ జాబితాలోకి వస్తున్నాయి ఈ దేశాలు చాలా ధనికమైనవి కాగా ఇక్కడ పౌరులు మంచి ఆర్థిక స్థితిలో జీవిస్తున్నారు కానీ బయటి నుండి ఇక్కడకు వచ్చే కూలీలను బానిసలుగా చూస్తున్నారు ఉత్తర కొరియాలో బానిసత్వం పరిస్థితులు తమ సొంత దేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేయబడుతున్నాయి రెండు వేల పదహారులో సంవత్సరంలో ఉత్తర కొరియా కార్మికులను ఇతర దేశాలకు పంపడం ద్వారా ప్రభుత్వ ఖజానాలో గణనీయమైన మొత్తంలో డబ్బు నింపబడుతుందని ఉత్తర కొరియా మానవ హక్కుల డేటాబేస్ సెంటర్ వెల్లడించింది రెండు వేల పన్నెండులో కిమ్ జోంగ్ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడి పౌరులను నిత్యావసరాల వస్తువుల వాడుకుంటున్నారు ఈ దేశం నుంచి పారిపోవాలని ప్రయత్నించి పట్టుబడిన వారిని బందిపోటు కార్మికులుగా మార్చారు కొందరు తమ దేశంలో నివసించగా కొందరు విదేశాలకు పంపబడ్డారు ఆధునిక బారసత్వంలో పని గంటలు నిర్ణయించబడలేదు లేదా ఈ కార్మికులను స్థిరమైన జీతం లేదు ముఖ్యంగా ఉత్తర కొరియాలో పెళ్లైన వారిని బడికి పంపి పారిపోకుండా ఉంటారు వారు పద్నాలుగు నుండి పదహారు గంటల పాటు పనిచేస్తారు వారికి ఎటువంటి ఒప్పందం లేదు వారి నుంచి అన్ని గుర్తింపు కార్డులు కూడా తీసుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి నూట యాభై మందిలో ఒకరు ఆధునిక బారసత్వంలో చిక్కుకుపోతున్నారు ఇప్పటి వరకు దాదాపు ఐదు కోట్ల మంది ఈ ఊపిలో చిక్కుకున్నట్లు ఆ సంస్థ చెబుతోంది నాలుగేళ్లలోనే నాలుగు కోట్ల నుంచి ఈ సంఖ్య ఐదు కోట్లకు పెరిగింది ఇది సాధారణంగా ఆర్థికపరమైన లాభాల కోసం బలహీనుల శ్రమను దోపిడీ చేయడం కిందకు వస్తుందని బానిసత్వ వ్యతిరేక కార్యకర్త అమెరికాలోని రిచ్మండ్ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మోంటి దత్త అన్నారు శారీరకంగానూ మానసికంగానూ ఒత్తిడి చేయడం ద్వారా ఈ శ్రమ దోపిడీ కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం దాదాపు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది బలవంతపు పనిలో చిక్కుకున్నారు ముఖ్యంగా వలస కార్మికులు దీని బారిన పడుతున్నారు విదేశాల్లో పనిచేయడానికి పేద దేశాల నుంచి ఇలాంటి వారిని తీసుకొస్తారు బిల్డింగ్ వ్యవసాయం గార్మెంట్ తయారీ ఇంటి పని వంటి పరిశ్రమల్లో పనిచేయడానికి వారిని సిద్ధం చేస్తారు వారు ఆ పనిలో చిక్కుకుని ఇంకా ఇంటికి వెళ్ళలేరు ప్రపంచంలో దాదాపు నాలుగు వందల కోట్ల మంది ప్రజలను చట్టపరమైన సంరక్షణ లేదని యూకే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ కు చెందిన యువాన్ అన్నారు చట్టాలకు అతీతంగా ఉంటూ శ్రమదోపిడికి అలవాటు పడిన వారు ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు ఈ బలవంతపు శ్రమదోపిడి విషయంలో భారతదేశం పరిస్థితి అధ్వానంగా ఉండవచ్చని డాక్టర్ దత్తా అన్నారు ఇటుక బట్టిల వంటి ప్రదేశాల్లో బలవంతపు కార్మికులను ఉపయోగించడమే కాకుండా పిల్లలతో కూడా పనిచేయించడం ఆందోళన కలిగించే అంశమని దత్తా అన్నారు దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది మహిళలు పిల్లలను సెక్స్ వర్కర్లుగా మార్చినట్లు అర్థమవుతుందని తెలిపారు ఈ రకమైన బానిసత్వం వల్ల మనుషులు మానసికంగా తీవ్రంగా గాయపడతారని అది యుద్ధం వల్ల కలిగే గాయం కన్నా దారుణమైందని దత్తా అన్నారు అంతేకాకుండా సామాజికంగా దాన్ని ఒక కళంకంగా చూస్తారు కాబట్టి ఎవరు తమ బాధను చెప్పుకోలేరని మానసికంగా శారీరకంగా అనుభవించిన గాయాల నుంచి తేరుకోవడానికి వారికి చాలా ఏళ్లు పడుతుందని ఆయన చెప్పారు దాదాపు రెండు పాయింట్ రెండు కోట్ల మంది ప్రజలు బలవంతపు పెళ్లిల ఓబిలో చిక్కుకున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది అలాంటి వారు మూడింట రెండు వందల మంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపింది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలకు బలవంతపు వివాహాలు ప్రత్యేకంగా భారత్ దాని చుట్టుపక్కల గల పాకిస్తాన్ వంటి దేశాల్లో జరుగుతున్నాయని దత్తా పేర్కొన్నారు